హలో ఛాంపియన్స్ వెల్కమ్ టు వేదాంత తెలుగు నా పేరు అజయ్ కుమార్ మీ బయాలజీ మాస్టర్ టీచర్ అండ్ ఇవాళ మనం ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఒక సిరీస్ లాంచ్ చేస్తున్నాం మనం సో ఈ బ్రిడ్జ్ కోర్స్ సిరీస్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనం బయాలజీది ఏదైతే బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్స్ అన్ని స్లోగా డీటెయిల్గా కవర్ చేసుకుంటూ వెళ్తాం ఓకే అయితే దీంట్లో మీకు ఏం లాభం దీంట్లో ఎవరెవరికి ఉపయోగపడుతుందో అవన్నీ క్లియర్గా చెప్తాను అందుకే ఈ సెషన్ నేను మూడు భాగాల్లో డివైడ్ చేస్తున్నాను కేర్ఫుల్గా వినండి ఫస్ట్ భాగంలో లైట్గా నేను మీకు ఇంట్రో ఇంట్రో ఇచ్చి నేను మీకు ఏం చెప్తానంటే ఈ సెషన్ ఎవరెవరికి ఉపయోగపడుతుందని చెప్పబోతున్నాను సెకండ్ భాగంలో బేసిక్స్ అన్నీ నేర్చుకుంటాయి వాళ్ళ సెషన్వి ఇంకా లాస్ట్లో ఈ సిరీస్ ఏదైతే ఉన్నదో దీని ఫర్దర్ ఫ్యూచర్ ఏమిటన్నది మనం తెలుసుకోబోతున్నాం ఫైన్ ఓకే క్లియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరెవరికి యూస్ఫుల్ సో చెప్పుకుంటే ఈ సెషన్ ఎవరెవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఇంటర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ సపోజ్ రాబోయే ఇంటర్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లెవెన్త్ అయినా ట్వెల్త్ అయినా మీరు మీరు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా మీకు ఉపయోగపడుతుంది ఓకే రెండోది మీరు ఫస్ట్ సపోజ్ ఎంసెట్ లేదంటే నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ దాన్ని ప్రిపేర్ అవుతున్నారు అయినా మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అవుతుంది ఈ సిరీస్ అనేది యూస్ఫుల్ అవుతుంది లాస్ట్లో నాకు ఏమీ వద్దు ఇంటర్ హాయిగా చదువుకొని చాలు నా తర్వాత ఆలోచించుకుంటాను అయినా కూడా మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే బేసిక్స్ అనేవి ఎప్పుడైనా ఉపయోగపడతాయి మీ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో నేను చెప్పినట్టు ఇప్పుడు మనం బేసిక్స్ అనేది మొదలెట్టబోతున్నాను ఈ సెషన్ ఓకే సో ఇందులో మనం ఇవాళ ఏం నేర్చుకుంటామన్నది క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయాలజీ అంటే ఏమిటి ఆ బేసిక్స్ అన్ని మనం నేర్చుకుంటున్నాం ఓకే సో క్లియర్గా వినండి ఫస్ట్ బయాలజీ అంటే ఏమిటి బయాలజీ అంటే ఏమిటి అనేది ఫస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ బట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే సో బయాలజీ అంటే ఏంటి అని మనం మాట్లాడుకుంటే బయో మీన్స్ లైఫ్ అంటాం ఆలజీ అంటే స్టడీ అనమాట అంటే మనం లైఫ్ ఇంకా లివింగ్ ఆర్గనిజమ్స్ గురించి చదవడాన్ని మన చుట్టూ ఉన్న లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మనం ఏ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉన్న చెట్లైనా యానిమల్స్ అయినా ఏదైనా ఓకే జంతువులైనా ఓకే జంతువులైనా చెట్లైనా అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే దేంట్లో అయితే లైఫ్ అనేది ఉందో దాన్ని మనం బయో అంటాం సో వాటన్నిటి గురించి చదవడాన్ని మనం ఏమంటాం బయాలజీ అంటాం ఓకే అది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైఫ్ గురించి మాట్లాడుకుంటే లైఫ్ అంటే ఏమిటి లైఫ్ అంటే ఏమిటి అంటే ఫర్ సపోజ్ ఒక ఆర్గనిజం లైఫ్ అంటే జీవితంగా ఉన్నది అలైవ్గా ఉందంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఓకే అది మనం ఫస్ట్ నేర్చుకుంటాం సో లైఫ్ ఒక ఆర్గనిజం బతికే ఉంది అంటే అందులో గ్రోత్ అనేది ఉండాలి ఓకే గ్రో అవుతూ ఉండాలి ఓకే దాని తర్వాత రీప్రొడక్షన్ అనేది ఉండాలి ఇట్ షుడ్ బి ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్ అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్ రావడం అనమాట ఓకే అది దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి మనకి మెటబాలిజం అనేది ఉండాలి మెటబాలిజం అంటే బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉండాలి బాడీ లోపల లాస్ట్లో మనం చూసుకుంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ కాన్షియస్నెస్ అంటే అవగాహన అనమాట సో ఈ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం డెప్త్ లో నేర్చుకుంటూ ఇది లైఫ్ విత్ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ అని నేర్చుకుంటాం ఓకే ఫర్దర్ హెల్తు ఫర్దర్ వెళ్తూ మనం ఎప్పుడైతే లైఫ్ గురించి నేర్చుకుంటున్నామో మనం ఒక ఇంపార్టెంట్ సెషన్ చేస్తాం సెల్ అనేసి సెల్ సెల్ అంటే ఏంటి వాట్ ఈస్ ద సెల్ ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అవునా కాదా ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఒక ఆర్గనిజం బతికి ఉన్నది అంటే దాంట్లో సెల్స్ అనేవి గ్యారెంటీగా ఉంటాయి సో ఇట్స్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అలాగైతే ఒక బిల్డింగ్ అలాగైతే ఒక బిల్డింగ్ ఇటుకలతో కడతాము అలాగే ఒక లివింగ్ బాడీ సెల్స్తో కట్టబడుతుంది కదా రైట్ సో ద సెల్స్ ఆర్ లైక్ ద బ్రిక్స్ ఆఫ్ అ బిల్డింగ్ అనమాట ఇన్ హ్యూమన్ బాడీ ఆర్ ఎనీ లివింగ్ ఆర్గనిజం సో అప్పుడు సెల్లోని మనం కొన్ని టాపిక్స్ నేర్చుకుంటాం ఒక సెల్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఏంటి వేరే వేరే ఆర్గనల్స్ అంటే మైటోకాంట్రియా క్లోరోప్లాస్ట్ ప్లాంట్లో అయితే క్లోరోప్లాస్ట్ ఉంటుంది యానిమల్స్లో క్లోరోప్లాస్ట్ ఉండదు దాని తర్వాత న్యూక్లియస్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ గాల్గీ కాంప్లెక్స్ ఓకే ఇవన్నీ గురించి మనం డెప్త్లో నేర్చుకుంటాం అది సెల్లో సెల్ తర్వాత మనం సెల్ డివిజన్ అనే ఒక చాప్టర్ చదువుతాం సెల్ డివిజన్ అనే చాప్టర్లో మనం ఒక సెల్ రెండు సెల్స్గా లేదంటే నాలుగు సెల్స్గా ఎలా డివైడ్ అవుతున్నది ఏ సిచ్యువేషన్స్లో సెల్ డివైడ్ అవుతుంది ఏ సిచువేషన్స్ సెల్ డివైడ్ అవ్వదు అవన్నీ కూడా మనం క్లియర్గా నేర్చుకుంటాం తర్వాత లాస్ట్లో వెళ్ళి మనం బయోమాలిక్యూల్స్ ఏదైతే ఉందో బయోమాలిక్యూల్స్ గురించి నేర్చుకుంటాం బయో అంటే లివింగ్ మాలిక్యూల్స్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మాలిక్యులర్ కాంపోనెంట్స్ ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఓకే న్యూక్లిక్ యాసిడ్ న్యూక్లిక్ యాసిడ్స్లో డిఎన్ ఇంకా ఆర్ఎన్ని గురించి మనం డెప్త్గా చదువుకుంటాం ఓకే అది అంటే వాటిది బయోకెమికల్ కాంపొనెంట్ అంటే వాటిది కెమిస్ట్రీ నేర్చుకుంటాం మనం అది అనమాట బయోమాలిక్యూల్స్లో ఓకే సో దీంతో మనకి యాక్చువల్గా బేసిక్ ఎంట్రో అనేది అయింది ఫర్దర్ మనం వెళ్తూ యాక్చువల్గా మనం ఏం అంటే క్లాసిఫికేషన్ అనేది నేర్చుకుంటాం వర్గీకరణ అంటే ఏంటి సార్ అని మీరు అడుగుతారు ఎందుకు నేర్చుకోవాలంటారు ఇప్పుడు ఎప్పుడైతే మనం బయోలాజీ గురించి చదువుతున్నామో బయోలాజికల్ క్లాసిఫికేషన్ అనేది మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఓకే వర్గీకరణ చేయాలి మనం సో బయలాజికల్ క్లాసిఫికేషన్ ఎందుకు చేస్తున్నామో వేరే వేరే ఆర్గనిజమ్స్ ఏవైతే మొత్తం భూగోళం మీద వేరే వేరే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి మంచిగా డెప్త్గా నేర్చుకోవడానికి అనమాట ఏదైనా పర్టిక్యులర్ టాపిక్ మీరు డెప్త్గా నేర్చుకోవాలి అంటే దాన్ని క్లాసిఫై చేయాలి ఓకే సో ఆ క్లాసిఫై చేయడానికి మనం బేసిక్ క్రైటీరియా కొని పెట్టుకుంటాం ఏ ఏ బేసిస్ మీద వాటిని క్లాసిఫై చేస్తున్నాం అనో అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయలాజికల్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే రెండు టైప్స్ ఆఫ్ ఆర్గనిజం ఫస్ట్ చదువుతాం ఆ రెండు టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఏంటంటారా ఫస్ట్ అనేది ప్రోకెరియాడ్స్ రెండోది యూకెరియాట్స్ ఓకే ప్రోకెరియాడ్స్ అండ్ యూకెరియాట్స్ ఫైన్ ఓకే సో ప్రోకెరియాడ్స్ ఇంకా యూకెరియాట్స్ ఫస్ట్ క్లాసిఫై చేసుకుంటాం మన భూగోళంలో అర్త్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటినీ మనం తీసుకుంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే కెరియాట్స్ ఇంకా కెరియాట్స్ కింద చేస్తాం సో కెరియాట్స్ ఇంకా కెరియాట్స్ అంటే ఏమిటి ఈ క్లాసిఫికేషన్ ఏమిటి అర్థం కావట్లేదు అన్నారనుకోండి కొంచెం క్లారిఫై చేసుకుంటే మనం కెరియాట్స్ అంటే ఏమిటి కెరియాట్స్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ నాట్ హ్యావ్ అ న్యూక్లియర్ మెమరీన్ డొనాట్ హ్యావ్ అ న్యూక్లియర్ ఎన్వలోప్ అందాం ఎన్వలోప్ అర్థమైందా సో ప్రో క్యారియాడ్స్ని తీసుకుంటే ప్రో అంటే ప్రిమిటివ్ క్యారియాడ్స్ అంటే న్యూక్లియస్ ఓకే అది అనమాట సో ఈ ఆర్గనిజమ్స్కి ఏముంటుంది ప్రిమిటివ్ న్యూక్లియస్ అన్నది ఉంది ప్రిమిటివ్ అంటే ఏమిటి అంటే చాలా పాతకాలం ఏన్షియంట్ అనమాట అంటే ఈ ఆర్గనిజమ్సే ఫస్ట్ ఈ భూగోళం మీద వచ్చాయి అనమాట మన ఇవల్యూషన్ చాప్టర్ చదువుకుంటే మీరు లేదంటే మనం చదువుకుంటే దాని గురించి ఇంకా మంచిగా మీకు యాక్చువల్గా అర్థం అవుతుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఓకే అది అనమాట సో ఫర్దర్ ఇగో ఇలాగే మాట్లాడుతూ ఉంటే మనం ఫర్దర్ ఇదే అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ ప్రోకేరియాడ్స్ గురించి మనం కొంచెం ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుందాం రండి ఓకే సో ప్రోకేరియాడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ విష్ డూ నాట్ హ్యావ్ అ న్యూక్లియర్ ఎన్వలోప్ అన్నాం ఓకే అంటే ఫర్ సపోజ్ ఒక సెల్ తీసుకుంటే సెల్ లోపల ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ ఏదంటే డిఎన్ఈ ఏదైతే ఉంటుందో అది యాక్చువల్గా ఇలాగే ఫ్రీగా ఉంటుంది దాని చుట్టూ ఎలాంటి బౌండరీ అనేది ఉండదు ఇప్పుడు ఈ బౌండరీ అనేది ఏమిటి అని అర్థం చేసుకోవడానికి యూకెరియాడ్స్ పక్క వద్దాం ఇప్పుడు ఏదో డిఫరెన్స్ ఉంటేనే కదా ప్రోకెరియాడ్స్ని యూకెరియాడ్స్ని సపరేట్ చేసాం కదా సో యూకెరియాడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా అవి ప్రోకేరియాడ్స్ నుంచే డెవలప్ అయ్యి ఇవాల్వ్ అయ్యి వచ్చాయి అనమాట ఓకేనా సో ఇవాల్వ్ అయ్యి వచ్చినప్పుడు వీటిలో ఒకటి చేంజ్ వచ్చింది ఏంటి మేజర్ చేంజ్ అది దే హ్యావ్ అ న్యూక్లియస్ యూ అంటే మోడర్న్ క్యారియోట్స్ అండి మోడర్న్ ఆర్ అడ్వాన్స్డ్ న్యూక్లియస్ దాన్ని ఎందుకు మనం మోడర్న్ లేదంటే అడ్వాన్స్డ్ అంటున్నామో కూడా చెప్తాను చూడండి అడ్వాన్స్డ్ న్యూక్లియస్ సో వీటిలో ఫర్ సపోజు ఈ ఆర్గనిజమ్స్లో మన సెల్ తీసుకుంటే ఈ ఆర్గనిజమ్స్లో ఉన్న సెల్ లోని న్యూక్లియస్కి ఒక ఎన్వలోప్ ఉన్నది ఓకే చుట్టూ ఒక బౌండరీ అనేది ఉంది ఆ బౌండరీ లోపల మనకి న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఉన్నది డిఎన్ఏనా ఆర్ఎన్ఏనా ఓకే సో దిస్ ఇస్ ద న్యూక్లియర్ ఎన్వలోప్ అది సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్గనిజమ్స్ న్యూక్లియర్ ఎన్వలోప్ ఉండడం ఓకే అది సో న్యూక్లియర్ ఎన్వలోప్ ఉంటే ఆర్గనిజం ఇంకా బెటర్గా డెవలప్ అయినట్టు న్యూక్లియర్ ఎన్వలోప్ లేదు అంటే ఆ ఆర్గనిజం ప్రిమిటివ్ అన్నట్టు అంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మీరు ఒక్క క్వశ్చన్ రావచ్చు సరే సార్ మీ ప్రోకెరియాడ్స్ యూకెరియాడ్స్ అన్నారు మీరు అన్నారు అనేవి ప్రిమిటివ్ ఉండేవి యూకెరియాడ్స్ అనేవి అడ్వాన్స్డ్ అయిపోయాయి కాబట్టి ఇంక ప్రిమిటివ్ ఆర్గనిజమ్స్ లేవా ఇంకా ఓన్లీ అడ్వాన్స్డ్ ఆర్గనిజమ్స్ ఉన్నాయంటే రాంగ్ రెండు ఇంకా ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి బికాస్ లో కొన్ని ఆర్గానిజమ్స్ ఇవాల్వ్ అయ్యి లా మారితే కొన్ని ఆర్గనిజమ్స్ ఇవాల్వ్ అవ్వాలి అనుకోలేదు దే స్టేట్ ద సేమ్ దట్స్ వాట్ వీ స్టడీ అదే బ్యాక్టీరియా అని చదువుకుంటాం మనం బ్యాక్టీరియాలోని కొన్ని ఆర్గనిజమ్స్ అలా అలా ఇవాల్వ్ అయ్యి ఓకే అవి యూకెరియాడ్స్ కింద కన్వర్ట్ అయ్యాయి ఓకే కానీ కొన్ని ఆర్గనిజమ్స్ అలా కన్వర్ట్ అవ్వకుండా అలాగే ఉందాం అనుకున్నాయి మనందరిలోని మనం ఆలోచించుకుంటే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వీఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఓకే కొన్ని కొన్ని మనుషులు చూసుకుంటే దిట్టంగా నేను మారను నేను జీవితాంతో ఇలాగే ఉంటానని ఉంటారు కొంతమంది సిచువేషన్ బట్టి వాళ్ళని వాళ్ళని చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు సో ఇది అనమాట బేసిక్గా చేంజ్ అవ్వకపోవడంలోని ప్రాబ్లం లేదు అవడంలోని ప్రాబ్లం లేదు జస్ట్ దట్ ద వే ఆర్గనిజమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఎన్వైరన్మెంట్ ఆన్ అండ్ ఆన్ దిస్ అర్త్ అది అనమాట ఓకే సో దిస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ అంతే ఇప్పుడు ఫర్దరు ఈ ప్రో కెరియాట్స్ ఇంకా యూ కెరియాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిస్ మీద మెయిన్ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది అయితే చాలామంది సైంటిస్టులు ఉన్నారు చాలామంది సైంటిస్టులు ప్రో కెరియర్స్ ఇంకొ కెరియర్స్ గురించి తెలుస్తుంది ఓకే అలా తెలుస్తూ తెలుస్తూ బోల్డ్ మంది ఇది అది అలాంటి బోల్డ్ క్లాసిఫికేషన్లు ఇచ్చారు కానీ వాటన్నిటిలోని ఇప్పుడు మోడర్న్ మనకి అక్సెప్టబుల్ ఏదైతే ఉందో అంటే ఈ టైంలో మనం ఏదైతే ఇప్పుడు కూడా దాన్ని రిఫర్ చేస్తున్నామో ఆ క్లాసిఫికేషన్ అనేది మనకి అన్నిటికన్నా మీ ముఖ్యం అది ఇంపార్టెంట్ దాన్ని మనం ఆర్హెచ్ విటేకర్స్ క్లాసిఫికేషన్ అంటాం ఓకే సో ఆర్హెచ్ విటేకర్స్ ఫై కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇది మనం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఆరెచ్ వెటికల్స్ ఫైవ్ కింగ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో సేమ్ బేసిస్ ప్రోకేరియాట్స్ ఇంకా యూకెరియాట్ బేసిస్ మీద జరిగింది దాంట్లో ఇంకొచ్చి డెప్త్ లో జరిగింది అంటే సో ఫస్ట్ అతను ఏం చేశాడు అంటే ఆర్గనిజమ్స్ అన్నింటినీ తీసుకున్నాడు ఓకే తీసుకుని ఫస్ట్ ప్రోకేరియాట్స్ ఇంకా యూకెరియాట్స్ ముందు ఆల్రెడీ ఏదైతే తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ అప్లై చేశాడు అయితే ప్రోకెరియాడ్స్ ఇంకా యూకెరియాడ్స్ అన్నాడు ఇక్కడ వరకు మనకు తెలుసు ఎందుకంటే ప్రోకెరియాడ్స్ యూకెరియాడ్స్ అంటే ఏంటో బేసిక్గా నేను మీకు ఒక ఐడియా అనేది ఇచ్చాను ఇప్పుడు ఈ ప్రోకెరియాడ్స్లోని ఏం చేశాడు అంటే అతను యూనిసెల్యులర్ అని తెలుసుకున్నాడు ఈ ప్రోకెరియాడ్స్లో ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ ఒక సెల్లోనే మొత్తం ఆర్గనిజం అంతా ఉందన్నమాట సో ద ఆర్గనిజం విల్ హ్యావ్ ఓన్లీ వన్ సెల్ ఒకే ఒక సెల్ తోటి ఆర్గనిజం అంతా ఫామ్ అయింది సో వాటిని మనం ఏమంటాం యూనిసెల్యులర్ అంటాం ఆ యూనిసెల్యులర్ ఆర్గనిజం తోటే ఒక కింగ్డమ్ ఫామ్ చేశాడు ఆ కింగ్డమ్ పేరే అన్నాడు అతను కింగ్డమ్ మొనీరా అన్నాడు కింగ్డమ్ మొనీరా అన్నాడు కింగ్డమ్ మొనీరాలో ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని ఏమిటి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు దే ఆర్ ఓకే ఒక్క నిమిషం కింగ్డమ్ మొనీరాలో ఉన్న ఆర్గనిజమ్స్ ఏమిటి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్తారు దే ఆర్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ యూనిసెల్యులర్ అండ్ ప్రోకెరియాటిక్ సో యూనిసెల్యులర్ ప్రో కెరియాట్స్ ఆర్ క్లా ఆర్ క్లాసిఫైడ్ అండర్ విచ్ విచ్ కింగ్డమ్ అని అడిగితే కింగ్డమ్ మొనీరా అంటారు అయితే దీంతో ఆగిపోయేమా లేదు ఎందుకంటే మనం ఇంకా యూకెరియాట్స్ని క్లాసిఫై చేయాలి అదే ఇప్పుడు మెయిన్ మనకి ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ రాబోతుంది సో యూకెరియాట్స్ని ఎప్పుడైతే మనం క్లాసిఫై చేస్తామో అక్కడ కూడా ఫస్ట్ మనం రెండు క్లాసిఫికేషన్స్ ఫస్ట్ చేస్తాం మనం ఫస్ట్ వాటిల్ని యూనిసెల్యులార్ ఇంకా సెల్యులార్ కింద ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం ఒక్క నిమిషం యూనిసెల్యులార్ ఇంకా సెల్యులార్ కింద ముందు డివైడ్ చేసుకుంటాం డివైడ్ చేసుకున్న తర్వాత యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో యూనిసెల్యులార్ ఆర్గనిజమ్స్ లోని ఫర్దరు మనకి ఏవైతే యూకేరియాట్స్ ఉన్నాయో యూకేరియాట్స్లో కొన్ని ఆర్గనిజమ్స్ పూర్తిగా యూనిసెల్యులర్ అనమాట అయితే దీనికన్నా ముందు ఈ ఆర్గనిజమ్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అవి వేరే వేరే చోట్ల ఇటు అటు పడేసి ఉంచారనమాట ఆర్గనైజ్డ్గా ఉంచారు సో తర్వాత ఏం చేశారంటే దీన్ని ప్రాపర్గా ప్రోటీస్టాలో ప్రోటీస్టా అనే ఒక కింగ్డమ్లోకి తెచ్చిపెట్టేశారు ప్రోటీస్టా అనమాట సో కింగ్డమ్ ప్రోటీస్టా అంటాం దీన్ని కింగ్డమ్ ప్రోటీస్టా సో కింగ్డమ్ ప్రోటీస్టాలో ఉన్న ఆర్గనిజమ్స్ ఎలాంటి ఆర్గనిజమ్స్ దే ఆర్ యూనిసెల్యులర్ యూకేరియాడ్స్ ఓకే ఇప్పుడు ఫర్దర్ మనం మల్టీ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ని క్లాసిఫై చేసుకోవాలి మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ మనం మూడు క్లాసిఫికేషన్స్ ఇంకా ఫర్దర్ చేసుకుంటాం అందులో మనకు వచ్చేది ఫస్ట్ కింగ్డమ్ ఫంజాయ్ వస్తుంది కింగ్డమ్ ఫంజాయ్ వస్తుంది దాని తర్వాత మనకి కింగ్డమ్ ప్లాంటే వస్తుంది ఫంజాయ్లో మనకి ఏవైతే ఆర్గనిజమ్స్ హెట్రోట్రో హెట్రో హెట్రోట్రాప్స్ ఉంటాయి దాంట్లోని అది గురించి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం డెప్త్లో ఎప్పుడైతే మనకి క్లాసిఫికేషన్ నేర్చుకుంటాము డోంట్ వరీ దాని తర్వాత కింగ్డమ్ ప్లాంటే ప్లాంటేలోనే మనకి ఆల్గే అనేవి వచ్చేస్తాయి ముందు ఆల్గేని సపరేట్గా పెట్టారు తర్వాత ప్లాంటేలోకి తెచ్చారు దాని తర్వాత కింగ్డమ్ అనిమేలి అనేది మనకు వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్గా కింగ్డమ్ అనిమేలియా కింగ్డమ్ అనిమేలియా ఓకే ఫైన్ ఐదు కింగ్డమ్లు వస్తాయా మనకి కింగ్డమ్ మొనీరా కింగ్డమ్ ప్రొటీస్టా కింగ్డమ్ ఫంజాయ్ కింగ్డమ్ ప్లాంటే కింగ్డమ్ ఎనిమీ ఐదు కింగ్డమ్లు ఈ ఐదు కింగ్డమ్లే మనం ఆర్హెచ్ విటేకర్స్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని అంటాం సో వరల్డ్లో ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటిని ఆర్ఎస్ విటేకర్ అనే అతను ఈ ఐదు భాగాల్లోనే డివైడ్ చేసి పెడతాడు అతను ఓకే సో దీంట్లోనే మనం ఎప్పుడైతే కింగ్డమ్ ప్లాంటే గురించి ఇంకా లో చదువుతామో దాన్నే మనం బాట్నీ అంటాం కింగ్డమ్ ప్లాంటేలో ఎప్పుడైతే మనం ఇంకా డెప్త్లో వెళ్ళి చదువుతాం దాన్ని బాట్నీ అంటాం కింగ్డమ్ అనిమేలియాలో ఎప్పుడైతే మనం డెప్త్లో వెళ్ళి చదువుతాం దాన్ని మనం జువాలజీ అంటాం అంతే ఇంకేం లేదు సో బాట్నీ ఏంటి జువాలజీ అంటే ఏంటి మనం చదువుకున్న సబ్జెక్ట్స్ బాట్నీ అంటే కింగ్డమ్ ప్లాంటే గురించి మంచిగా డీటెయిల్గా చదవడం జువాలజీ అంటే కింగ్డమ్ అనిమేలియా గురించి డీటెయిల్గా చదవడం అంతే ఇంకేం లేదు ఓకే క్లియర్ ఇక్కడ వరకు ఫైన్ ఫర్దర్ మనం బాట్నీ ఇంకా జువాలజీలోని మనం ఏం చదువుకుంటాం ఓవర్ దిస్ టూ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్లోని ఏదైతే మీది ఇంటర్ సిలబస్ ఉంది అది కాకుండా ఎంసెట్ ఇంకా నీట్ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం చదువుకోబోతున్నాం బాట్నీ ఇంకా జువాలజీలో అది మనం లైట్గా తెలుసుకుందాం అండి ఓకే సో ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను బాట్నీకి జుయాలజీకి ఎందుకంటే బాట్నీ ఇంకా జువాలజీలోని ఫర్దర్ ఏదైతే కొంచెం డెప్ అంటే వాటి బేసిక్స్ ఏదైతే ఉన్నాయో దాని వేరే సెషన్ నెక్స్ట్ సెషన్ వస్తుంది మీకు బేసిక్స్ ఆఫ్ బాట్నీ బేసిక్స్ ఆఫ్ జువాలజీ అని వస్తుంది సో అందుకే ఫస్ట్ మనం లైట్ లైట్గా తెలుసుకుందాం సో బాట్నీ అంటే నేను చెప్పినట్టు మనం ప్లాంట్స్ గురించి ఎక్కువగా మాట్లాడతాం రైట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా సో ప్లాంట్స్ గురించి ఎక్కువ మాట్లాడితే ప్లాంట్స్లో ఫస్ట్ మనం నేర్చుకున్నది మార్ఫాలజీ మార్ఫాలజీ అంటే ఏమిటి మార్ఫాలజీ అంటే ఏంటి చాంపియన్స్ చెప్పండి మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ అంటే ప్లాంట్లో వేరే వేరే భాగాలు ఏవైతే ఉన్నాయో రూట్స్ స్టెమ్ లీఫ్ ఫ్లవర్ ఫ్రూట్ సీడ్స్ అన్నిటి గురించి డీటెయిల్గా చదువుకుంటాం ఓకే సో ప్లాంట్లో వేరే వేరే భాగాల గురించి మనం ఈ ఎక్స్టర్నల్గా మనకి ఏవైతే కనిపిస్తున్నాయో రూట్ స్టెమ్ లీఫ్ వాటిలో డెప్త్లో చదువుకోవడానికి మనం ప్లాంట్ మార్ఫాలజీ అంటాం అదే మనకు నెక్స్ట్ వచ్చేది ప్లాంట్ అనాటమీ వస్తుంది సో అనాటమీలో మనం ఏం చదువుకుంటాం అనాటమీలో మనం వేరే వేరే టిష్యూస్ గురించి చదువుకుంటాం ఓకే సింపుల్ టిష్యూ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఏవైతే డివైడ్ అవుతాయో దాని తర్వాత పర్మనెంట్ టిష్యూస్ పర్మనెంట్లో సింపుల్ పర్మనెంట్ కాంప్లెక్స్ పర్మనెంట్ జైలం ఫ్లోయమ్ అనే గురించి చదువుకుంటాం ఓకే సో ప్లాంట్స్ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఏవైతే వచ్చి ఆర్గనైజేడ్ టిష్యూస్ ఫామ్ అవుతాయో వేరే వేరే ఫంక్షన్స్ కోసం దాన్ని మనం అనాటమీలో చదువుతాం ఓకే సో అనాటమీ అంటే అది థర్డ్ మనం ప్లాంట్లో ఏం చదువుకుంటాం అంటే రీప్రొడక్షన్ అనేది చదువుకుంటాం ప్లాంట్లో ఎలాగ రీప్రొడక్షన్ అనేది జరుగుతున్నది సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతున్నది అది నేర్చుకుంటాం మనం లాస్ట్లో మనం ప్లాంట్ది ఫిజియాలజీ అనేది నేర్చుకుంటాం సో ఫిజియాలజీ అంటే ఏంటి వాట్ ఈస్ ఫిజియాలజీ ఫిజియాలజీ అంటే ప్లాంట్లో ఫోటోసెన్సిస్ ఎలా జరుగుతున్నది అంటే ఫుడ్ ప్లాంట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నది దాని తర్వాత వాటిలో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది అది నేర్చుకుంటాం రెస్పిరేషన్ తర్వాత ప్లాంట్లో మినరల్ న్యూట్రిషన్ ఎలా జరుగుతున్నది అది కాకుండా ప్లాంట్ గ్రోత్ అండ్ రెగ్యులేషన్ ప్లాంట్లో ఉన్న హార్మోన్స్ ఏమిటి ఉన్నాయి వాటి వల్ల రెగ్యులేషన్ ఎలా జరుగుతున్నది అన్నది డెప్త్లో నేర్చుకుంటాం ఇది బాట్నీలో మనం నేర్చుకునేది ప్యూర్ బాట్నీ ఇది ప్యూర్ జుయాలజీలోకి వెళ్తే మనం ఎక్కువగా హ్యూమన్ జువాలజీ యాక్చువల్గా మనం నేర్చుకుంటాం ఫస్ట్ అలాగో క్లాసిఫికేషన్ అని చదువుకున్న తర్వాత హ్యూమన్ జువాలజీలోకి మనం డెప్త్లోకి వెళ్ళిపోతాం మన ఇంటర్ సిలబస్లో ఓకే వెళ్ళిపోయి నీట్ సిలబస్ అయినా ఎంసెట్ సిలబస్ అయినా ఇదే ఉంటుంది మీకు సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనం ఫిజియాలజీ చదువుతాం సో ఫిజియాలజీలో మనం వేరే వేరే చాప్టర్స్ చదువుతాం వేరే వేరే చాప్టర్స్ అంటే ఫస్ట్ డైజెషన్ ఇంకా అబ్జార్బ్షన్ అలా జరుగుతుంది మన బాడీ నుంచి మనం మొదలెడతాం ఓకే సో డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ ఎలా జరుగుతుంది మనకి మన ఫుడ్ తినే ఫుడ్ మనం ఎలాగా దాన్ని జీర్ణించుకుంటున్నాం దాన్ని ఎలా అబ్జార్బ్ చేసుకుంటున్నది మన బాడీ ఫస్ట్ సెకండ్ మనకు వచ్చేసి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చదువుతాం మనలో రెస్పిరేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఆర్గన్స్ ఏమిటి లంగ్స్ ఓకే మనం రెస్పిరేషన్ ఊపిరి ఎలా తీసుకొని వదులుతున్నాం ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గురించి డీటెయిల్గా చదువుతాం థర్డ్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్కులేషన్ అంటే మనది సర్క్యులేటరీ సిస్టమ్ ఓకే మన బాడీలో ఉన్న బ్లడ్ ఏదైతే ఉందో రక్తం రక్తం ఎలా యాక్చువల్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నది అదే ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది మన బాడీలో అదే దాంట్లో దాన్ని ఎవరు హెల్ప్ చేస్తున్నారు మన బాడీలో వన్ ఆఫ్ ద బెస్ట్ పంప్స్ ఆఫ్ అవర్ బాడీ ఏంటది ద ఓన్లీ పంప్ ఇన్ అవర్ బాడీ హార్ట్ అనమాట మన గుండె ఏదైతే ఉందో గుండె గురించి మంచి డీటెయిల్గా చదువుతాం చాలా ఇంట్రెస్టింగ్ దాని తర్వాత వచ్చేసి మనం మనది ఎక్స్క్రిటరీ సిస్టమ్ గురించి చదువుతాం అంటే మన కిడ్నీస్ ఎలాగ యూరిన్ని ఫామ్ చేసి రిలీజ్ చేస్తాయి చాలా మంచిగా నేర్చుకుంటాం తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి మనం మస్కిలో స్కెలటల్ సిస్టమ్ మన మజల్స్ బోన్స్ వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇలా వెళ్ళినప్పుడు నడుస్తున్నప్పుడు నేను ఇలా మీకు ఏదైతే మూమెంట్ చేసి చూపిస్తున్నాను ఇది నేను ఎలా చేస్తున్నానో డీటెయిల్గా నేర్చుకుంటాం దాని తర్వాత నర్వస్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం మన నర్వ్స్ న్యూరాన్స్ బ్రెయిన్ ఎలా కనెక్ట్ అయ్యి మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్నిటిని మేనేజ్ చేస్తున్నాయో నేర్చుకుంటాం లాస్ట్లో వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన ప్లా మన బాడీలో ఉన్న ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో కెమికల్ మెసెంజర్స్ అంటాం వాటిని ఆ కెమికల్ మెసెంజర్స్ చిన్న చిన్న క్వాంటిటీస్లో కూడా పెద్ద పెద్ద ఇంపాక్ట్ని ఎలా తెస్తున్నాయి మన బాడీలోని అది నర్వస్ సిస్టమ్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఎలా వర్క్ అవుతున్నది అన్నది మనం తెలుసుకుంటాం సో దీస్ ఆర్ ద పార్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఫిజియాలజీ ఫిజియాలజీలో ఇది మనం నేర్చుకున్నది అదే తర్వాత ఫిజియాలజీ తర్వాత మనం లైట్గా అనాటమీ గురించి నేర్చుకుంటాం ఓకే అనాటమీలో ఏం లేదు మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో కనెక్టివ్ టిష్యూ ఒకటి మస్ మస్క్యులర్ టిష్యూ కెలటల్ టిష్యూ ఓకే ఎపిథిలియల్ టిష్యూ వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం ఓకే తర్వాత థర్డ్ వచ్చేసి జువాలజీలోని ఫర్దర్ నంబర్ త్రీ వచ్చేసి రీప్రొడక్షన్లో మనం నేర్చుకుంటాం మనం హ్యూమన్ రీప్రొడక్షను అంటే మేల్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకుంటాం రీప్రొడక్టివ్ హెల్త్ గురించి నేర్చుకుంటాం దాని తర్వాత లాస్ట్లో వెళ్ళి మనం హెల్త్ అండ్ డిసీజ్ గురించి నేర్చుకుంటాం హెల్త్ అండ్ డిసీజ్ దీంట్లోనే మనం వేరే వేరే డిసీజెస్ గురించి మలేరియా అవన్నీ నేర్చుకుంటాం అది కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ గురించి కూడా మంచిగా చదువుకుంటాం మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ప్యూర్ బాటిని అండ్ ప్యూర్ జువాలజీ ఇది మనం ప్యూర్ బాటిని జువాలజీలో నేర్చుకుంటాం అదే ఫర్దర్ హెల్త్ ఓకే ఫర్దర్ హెల్త్ మనకు కొన్ని టాపిక్స్ ఉన్నాయి బయాలజీలో ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఈ టాపిక్స్ బాట్నీ ఇంకా జువాలజీ రెండిట్లోకి వస్తాయి అప్పుడప్పుడు రెండిట్లోకి రావు ఈ టాపిక్స్ జనరల్ టాపిక్స్ ఇవి ఓకే సో దీస్ ఆర్ జనరల్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఆర్ నీదర్ ప్యూర్ బాట్నీ నీదర్ ప్యూర్ జువాలజీ సో వీటిని జనరల్ టాపిక్స్ అని అంటాం ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం ఓకే సో ఫస్ట్ మనం మొదలెడితే మీకు వచ్చేది జెనెటిక్స్ సో జెనెటిక్స్ అనేది మనం ప్లాంట్ జెనెటిక్స్ యానిమల్ జెనెటిక్స్ రెండు పర్స్పెక్టివ్గా నేర్చుకుంటాం బాట్నింగ్ జువాలజీ పర్స్పెక్టివ్గా నేర్చుకుంటాం ఓకే ఫస్ట్ మెండల్ గురించి నేర్చుకుంటాం మెండల్ అనే ఎలాగా పీ ప్లాంట్ ఏదైతే ఉందో దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫస్ట్ పైనీర్ అయ్యారు అతనే మొదలెట్టారు ఈ ఫీల్డ్ని ఓకే అతనే ఫస్ట్ రీసెర్చ్ బెటర్ డెప్త్లో చేశారు దీంట్లో సో మెండేలియన్ జెనెటిక్స్ దాని తర్వాత అడ్వాన్స్ జెనెటిక్స్ అన్ని నేర్చుకుంటాం మనం ఓకే దాని తర్వాత ఫర్దర్ వెళ్తాం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హర్టెన్స్ అని నేర్చుకుంటాం ఈ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హర్టెన్స్లో డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ గురించి డెప్త్గా నేర్చుకుంటాం ఓకే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు ఓకే ఎలా వర్క్ అవుతుందని నేను డిఎన్ఏ రెండు కాప్ డిఎన్ఏ మన బాడీలో ఎలా కాపీ అయ్యి అవుతుంది కాపీ అయ్యి రెండింటి కింద వస్తుంది దాని తర్వాత వేరే వేరే సెల్స్లో దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా అవుతుంది ఆర్ఎన్ఏది సిగ్నిఫికెన్స్ ఏమిటి సెంట్రల్ డాక్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ చాలా 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 ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఓకే అది దాని గురించి మనం నేర్చుకుంటాం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కదా మాలిక్యులర్ బయాలజీ అని కూడా అంటాం దీన్ని దాని తర్వాత వచ్చేసి ఇవల్యూషన్ చాప్టర్ నేర్చుకుంటాం ఓకే ఈ ఈ యూనిట్ అంతా ఏదైతే ఉందో మీది ఎన్సీఆర్టీ టెక్స్బుక్లో చూస్తే జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్ అనే యూనిట్తో ఉంది ఓకే సో ఇవల్యూషన్ గురించి మనం డెప్త్గా నేర్చుకుంటాం ఇవల్యూషన్ ఒకటి మనకి ఇంపార్టెంట్ ఇవల్యూషన్లో మనం వేరే వేరే ఆర్గనిజమ్స్ చాలా ది ఒరిజినేషన్ ఏదైతే ఉందో అంటే అర్త్ ఎప్పుడైతే పుట్టిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆర్గనిజమ్స్ అని ఎలా ఎవాల్వ్ అవుతా వచ్చాయి ప్లాంట్స్ అయినా యానిమల్స్ అయినా నేర్చుకుంటాం చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది కూడా ఫర్దర్ వెళ్తూ మనం ఇంకో టాపిక్ కూడా డెల్ చేస్తాం దట్ ఈస్ బయోటెక్నాలజీ సో బయోటెక్నాలజీలోని ఏం లేదు జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి డెప్త్ గా నేర్చుకుంటాం అయితే బయో అంటే లైఫ్ టెక్నాలజీ అంటే మనం లివింగ్ ఆర్గనిజమ్స్ని టెక్నాలజీని కలిపితేస్తున్నాం బయాలజీలో టెక్నాలజీని మిక్స్ చేస్తున్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ చాప్టర్స్ దీంట్లో మీకు రెండు చాప్టర్స్ వస్తాయి యాక్చువల్గా ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ అప్లికేషన్స్ అనేసి చాలా ఇంట్రెస్టింగ్ ఇది కూడా దాని తర్వాత ఫర్దర్ వెళ్తాం బయోటెక్నాలజీ తర్వాత మనం స్ట్రాటజీస్ అనే చాప్టర్ చదువుతాం స్ట్రాటజీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ అని చదువుతాం స్ట్రాటజీస్ ఫర్ ఫుడ్ ప్రొడక్షన్ ఓకే ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలాంటి ఎలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతాం దాని గురించి నేర్చుకుంటాం ఇంకా ఫర్దర్ వెళ్తూ మనం మైక్రోబయాలజీ గురించి చదువుకుంటాం మైక్రోబయాలజీ చదువుతాం మైక్రోబయాలజీలో మనం యాక్చువల్గా ఏవైతే బ్యాక్టీరియా అవన్నీ ఉన్నాయో వాటి అన్నిటి గురించి డెప్త్లో నేర్చుకుంటాం వాటిది ఫంక్షన్స్ ఏమిటి ఎలాగనమాట హ్యూమన్ వెల్ఫేర్లో ఎలా యూస్ఫుల్ అలా మనకి హామ్ కూడా చేస్తున్నాయి అది దాని తర్వాత లాస్ట్లో వైరాలజీ కూడా లైట్గా చదువుకుంటాం సో వైరాలజీ కొంచెం చిన్నగానే ఉంది అంత పెద్ద చాప్టర్ కాదు అది అనమాట ఓకే సో దిస్ ఈస్ బేసికల్లీ అ జస్ట్ ఆఫ్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ కమింగ్ డేస్ రాబోయే రోజుల్లో మనం ఈ అన్ని టాపిక్స్ని టచ్ చేయబోతున్నాం అయితే లాస్ట్లో లాస్ట్ భాగం ఏంటంటే మనం ఈ ఈ సిరీస్ ది ఫ్యూచర్ ఏమిటి మనం ఏదైతే ఈ బ్రెచ్ కోర్స్ సిరీస్ చేస్తున్నాం బయాలజీ కోసం దీని ది ఫ్యూచర్ ఏంటని అడిగితే ఫస్ట్ మనం ది బేసిక్స్ నేర్చుకుంటాం జువాలజీ బేసిక్స్ నేర్చుకుంటాం దాని తర్వాత ఈ జనరల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి నుంచి కూడా బ్రీఫ్గా నేర్చుకుని బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకుంటాం ఎప్పుడైతే మన బేసిక్స్ లేదంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుందో దాని మీద మనం బిల్డ్ చేసే ఏదైతే మనది సబ్జెక్ట్ ఉందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు చదువుకుంటున్న సబ్జెక్ట్ మీరు ఇంకా బెటర్గా నేర్చుకుంటారు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఈ బేసిక్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయో ఓకే అది అనమాట సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బేసిక్స్ ఆఫ్ బయాలజీ ఓకే దట్ సాల్వ్ విట్ టుడేస్ సెషన్ ఓకే నెక్స్ట్ కమింగ్ అప్కమింగ్ సెషన్స్ బేసిక్స్ ఆఫ్ బాటనీ అని వస్తుంది దాని తర్వాత బేసిక్స్ ఆఫ్ జువాలజీ ఇంకా ఈ చాప్టర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ అన్నిటివి కూడా మనం బేసిక్స్తో చదువుతూ కంప్లీట్ చేస్తాము ఓకే ఇస్ ఇట్ క్లియర్ నేను నేనుకుందాక అంత క్లియర్ అయ్యి ఉంటుంది మీకు దీనికి సంబంధించి ఇంకేం డౌట్స్ ఉన్నా ఓకే దేనికి యూస్ఫుల్ సార్ ఓకే ఈ టాపిక్ మీద ఇంకా ఏం చెప్తాము అన్ని ఏ డౌట్ ఉన్నా ఎనీ డౌట్ కమెంట్ సెక్షన్ వాడుకోండి కమెంట్ చేయండి డెఫినెట్గా చెప్పండి మీకు ఈ సెషన్ నచ్చిందా లేదో అని సెషన్ నచ్చితే లైక్ చేయండి ఇంకా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షేర్ చేయండి మీకు ఎవరికి అనిపిస్తే ఎవరికైనా ఈ సెషన్ యూస్ఫుల్ అవ్వచ్చు మీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరికి యూస్ఫుల్ అనిపించినా మీరు షేర్ చేయండి ప్లీజ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్